గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్నా బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో ఏషియన్ మార్కెట్స్లో నెగిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఈ మార్నింగ్ రెండు ప్రధానమైన వార్తలు, ఒకటి గ్లోబల్ న్యూస్, ఒకటి లోకల్ న్యూస్. గ్లోబల్ న్యూస్ గతంలో మనం లాస్ట్ వీక్ అనుకుంటాను మాట్లాడుకున్నాం. గిలీడ్ ఒక తన డ్రగ్స్లో ఒక డ్రగ్ ఈ కోవిడ్ 19 పేషెంట్స్ ట్రీట్మెంట్లో పనిచేస్తానని ప్రకటించింది అన్న ప్రకటన. సో ఇప్పుడు అది కోవిడ్ 19 పేషెంట్స్పై పని చేయడం లేదు అంటూ గిలీడ్ సోర్సెస్ చెప్తున్నాయి. సో దీంతో డౌ ఫ్యూచర్స్ కావచ్చు, ఇతరత్ర ఫ్యూచర్స్ అన్నీ కూడా, ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి, బట్ ఈ మార్నింగ్ మాత్రం మనకు నెగిటివ్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. అండ్ రెండో నెగిటివ్ న్యూస్, డొమెస్టిక్ న్యూస్. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా తన 6 డెట్ ఫండ్స్ని క్లోజ్ చేస్తుంది. సో ఇవి పేర్లు చూస్తే మనం లో డ్యూరేషన్ ఫండ్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా లో డ్యూరేషన్ ఫండ్, అల్ట్రా షార్ట్ ఫండ్, షార్ట్ టర్మ్ ఇన్కమ్ ఫండ్, క్రెడిట్ రిస్క్ ఫండ్, డైనమిక్ ఎక్రోవల్ ఫండ్, ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఫండ్, ఇవన్నీ కూడా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియాకి సంబంధించిన 6 డెట్ స్కీమ్స్. వీటిని ఇప్పుడు క్లోజ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఎందుకంటే రిడెంప్షన్ ప్రెషర్స్ బాగా పెరిగిపోయాయి. ఈ 6 ఫండ్స్కి కలిపి సుమారుగా 30,000 కోట్ల రూపాయల అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఉన్నాయి. వాటిలో ఆల్మోస్ట్ 7,000 క్రోర్స్ లాస్ట్ 1 వీక్లోనే, అంటే సుమారుగా 25% ఆఫ్ ది రిడెంప్షన్స్ వచ్చేసాయి. కాబట్టి ఇటువంటి రిడెంప్షన్ ప్రెజెంట్ తట్టుకోలేక ఫండ్స్ని క్లోజ్ చేస్తున్నట్లుగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా ప్రకటించింది. ఇందులో చాలా ఫండ్స్ ఈల్డ్స్ టు డేట్ చూస్తే, అంటే ఈ సంవత్సరంలో జనవరి 1 నుంచి ఇప్పటిదాకా ఉన్న ఈల్డ్స్ ఎంత రిటర్న్స్ ఇచ్చాయి, ఈల్డ్ అంటే ఎంత రిటర్న్ ఇచ్చింది అనేది చూస్తే ఒక్కొక్క ఫండ్ అయితే -7% రిటర్న్ కూడా కనిపిస్తుంది. డెట్ ఫండ్స్లో ఏంటి ఇంత మైనస్ ఏంటి అంటే, డెట్ ఫండ్స్లో ఇంతకుముందు మన అందరం అంటున్నాడు డెట్ ఈజ్ నాట్ రిస్కీ అనే ఉద్దేశంతో అందరం ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్లో డెట్ ఫండ్స్కి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు డెట్ అయినా ఈక్విటీ అయినా సేమ్ రిస్క్ కనిపిస్తుంది. ఇప్పుడున్న కండిషన్స్లో ప్రత్యేకించి డెట్ కెన్ బి ఈక్వల్లీ రిస్కీ లైక్ ఈక్విటీస్ అనేది మనకు ప్రూవ్ అవుతున్న అంశం. ఐఎల్ఎఫ్ఎస్ క్రైసిస్ వచ్చినప్పటి నుంచి ఇది మనకు రుజువు అవుతుంది. ఇప్పుడు పరిస్థితి కోవిడ్ 19 కారణంగా మరింత ఉధృతం అయ్యేసరికి మ్యూచువల్ ఫండ్స్ చాలా సర్వైవల్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రతిరోజు మనం మాట్లాడుకుంటున్న అవసరం ఏది, అటు డెట్లోను ఇటు ఈక్విటీస్లోను చాలా కేర్ఫుల్గా ఉండాలని, అసెట్ అలొకేషన్ విషయంలో ఎంత మాత్రం అలసత్వం పనికిరాదు, అది మనం సేఫ్ హ్యావెన్స్ లైక్ గోల్డ్, డాలర్ ఇలాంటి అసెట్స్లో పెట్టినా సరే, లేదు ఈక్విటీస్, డెట్, రియల్ ఎస్టేట్ ఇలా ఏ అసెట్ క్లాస్లో డబ్బులు పెట్టాలనేది చాలా చాలా తరచి చూసిన తర్వాత మాత్రమే మనం ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే, ది ఎకానమీ ఈజ్ ఫేసింగ్ ఏ క్రైసిస్. మన ఆర్థిక వ్యవస్థ అతిపెద్ద క్రైసిస్, మనం ఎప్పుడూ చరిత్రలోనే చూడనటువంటి ఒక క్రైసిస్. మనం గతంలో కూడా అనుకున్నాం, పార్టిషన్, దేశ విభజన తర్వాత ఇంతటి పెద్ద క్రైసిస్ మనం ఎప్పుడు ఎదుర్కోలేదని. రేపు కోవిడ్ 19 లాక్డౌన్ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఫేస్ చేయబోతున్నాం. ప్రస్తుతానికి అందరం ఇళ్లలో ఉంటున్నాం, భోజనం చేస్తున్నాం, ఎంటర్టైన్మెంట్ చూస్తున్నాం, లేదా మరొక రకంగా కాలక్షేపం చేస్తున్నాం. కానీ రేపు లాక్డౌన్ తర్వాత ఎంతమంది ఉద్యోగాలు పోతాయి? ఐటీసీ లాంటి సంస్థలు చెప్తున్నాయి మేము శాలరీస్ కట్ చేయమని, విచ్ ఈజ్ ఏ వెరీ అప్రిషియబుల్ థింగ్. సో ఐటీసీ లాంటి సంస్థలని అందరూ ఆదర్శంగా తీసుకుంటారంటే ఎవరి ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది మనకు. సో మరోవైపు కార్పొరేట్ ఇండియా ఈజ్ ఇన్ఫ్యాక్ట్ లుకింగ్ ఫర్ సమ్ స్టిమ్యులస్ ఫ్రమ్ ది, నాట్ జస్ట్ సమ్ స్టిమ్యులస్, 9 నుంచి 10 లక్షల కోట్ల రూపాయల స్టిమ్యులస్ కావాలని కార్పొరేట్ ఇండియా అడుగుతోంది. అది అంత మొత్తం ప్రభుత్వం స్టిమ్యులస్ రూపేణ జారీ చేస్తే తప్ప ఈ పరిస్థితి నుంచి బయటపడలేమన్నది. అలాగే ఈ ప్యాకేజ్తో పాటు ట్యాక్స్ కన్సెషన్స్ కావాలి, సే పోస్ట్పోనింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, అలాగే జిఎస్టీ, వీటిని కొద్దికాలమైనా పోస్ట్పోన్ చేయగలిగితే అది చాలా రిలీఫ్ ఇస్తుంది అటు కార్పొరేట్స్కి, ఇటు ఇండివిజువల్స్ కూడా. అలాగే పేదవారి చేతికి డబ్బులు ఇవ్వాలి, సో దట్ మోర్ మనీ విల్ కమ్ ఇన్ టు ది ఎకానమీ ఫర్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇవన్నీ చేయాలి. చాలా పెండింగ్ వర్క్స్ ఫ్రమ్ ది ప్రభుత్వం ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు ఇళ్లలో ఉండి, బట్ ప్రభుత్వం మేబీ మరొక రోజు 2 రోజుల్లో ఇటువంటి ప్యాకేజీని అనౌన్స్ చేస్తుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే చాలా లేట్ అయింది, చాలా సమయం కావాల్సిన అవసరం అయిన దానికంటే ఎక్కువ సమయం తీసుకుంది ప్రభుత్వం. ఇప్పుడు ఒక 15th ఫైనాన్స్ కమిషన్ ఆధ్వర్యంలో వర్క్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు శ్రీ మూర్తి ఇంద్రకంటి గారు సిద్ధంగా ఉన్నారు. హీ వాజ్ ఎర్లియర్ జనరల్ మేనేజర్ ఆఫ్ ఐబిఎం అండ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యాక్సెంచర్. నౌ హీఈస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రమోషన్ ప్రెసిడెంట్ ఫర్ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఆయన బెంగళూరు నుంచి మనతో స్కైప్లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు.
నమస్కారం అండి వసంత్ గారు థాంక్యూ వచ్చేసరికి వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ మీరు పెట్టారు యా సో మనం రకరకాల మీరు మార్నింగ్ నాకు ఒక వాట్సాప్ పంపించారు ఏ ఏ దేశాలు స్టిమ్యులస్ రూపేణ తమ బిజినెసెస్ కావచ్చు ప్రజలకు కావచ్చు అందించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి అనేది మీరు నాస్కామ్ రూపొందించిన ఒక డాక్యుమెంట్ నాకు పంపించడం జరిగింది సో ఏంటి మనం ఆయా దేశాల ఎగ్జాంపుల్స్ ని తీసుకొని మన ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏం చేస్తే ఈ స్టిమ్యులస్ అనేది కొంతవరకైనా ఎకానమీని ఆదుకుంటుంది అనుకుంటున్నారు అంటే మనం ఇప్పుడు సపోజ్ ప్రతిరోజు ప్రతి ఛానల్స్ లోనూ ప్రతి వాళ్ళు మాట్లాడుతుంది ఏంటి మన చైనాతో కంపేర్ చేయాలని ఒక డిస్కషన్ వస్తుంది సెకండ్ థింగ్ ఏంటి ఈ డెవలప్డ్ నేషన్స్ అని ఆస్ట్రేలియా అయితేనే కెనడా అయితేనే ఫ్రాన్స్ అయితేనే జపాన్ అయితేనే దే వాంటెడ్ టు మూవ్ దేర్ షిఫ్ట్ ఫ్రమ్ చైనా యాజ్ అ ప్లాన్ ఆఫ్ నోట్ ఇట్స్ వన్ ఆఫ్ ద బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ కింద మాట వాళ్ళు రైట్ సో ఇవి చేయాలంటే ఏం చేయాలి సపోజ్ మనం ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ చైనా డెన్మార్క్ ఫిన్లాండ్ స్విట్జర్లాండ్ యూకే యుఎస్ ఎనీ ఆఫ్ దిస్ రఫ్లీ అబౌట్ 15 to 16 కంట్రీస్ కొన్ని స్కీమ్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసాయండి ఆ స్కీమ్స్ ఏంటంటే ఫస్ట్ ఏంటి ఈ స్మాల్ సెగ్మెంట్ ఇప్పుడు ఏంటి మన ప్రస్తుతంగా మన కంట్రీలో ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే ఎక్కువగా ఈ ఎస్ఎంబీ సెగ్మెంట్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి ఎస్ఎంబీ సెగ్మెంట్ కరెంట్లో ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సో వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ ఇవ్వాలి వాడికి ఇమ్మీడియట్ గా సమ్ లిక్విడిటీ ఎలా పెంచాలి వాడికి సెకండ్ థింగ్ ఏంటి మన పిల్లలకి అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఐ థింక్ నో నెక్స్ట్ వన్ ఇయర్ దెర్ విల్ బి 40 to 50% ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ విల్ బి దేర్ ఇన్ ద అక్రాస్ ఆల్ ద ఇండస్ట్రీస్ అండ్ ద మేజర్ హిట్ విల్ బి ఫర్ ద స్టూడెంట్స్ సెగ్మెంట్ ఆర్ ద ఫ్రెషర్స్ రాదర్ సో వాళ్ళకి ఏంటంటే ఈ ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవన్నీ ఉన్నాయి కానీ యాక్చువల్గా అది గ్రౌండ్ లెవెల్లో ఈ ఎస్ఎంబి సెగ్మెంట్ కి మనం డైరెక్ట్ గా స్టూడెంట్ కి డబ్బులు వచ్చేటట్టు ప్లస్ ఏమో ఎస్ఎంబి వాడి డబ్బులు ఇచ్చినట్టుంటే ఐ థింక్ నో వీ కెన్ మూవ్ ఎ లిటిల్ బిట్ ఆన్ దట్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిఫర్మెంట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ట్యాక్సెస్ ప్రతిరోజు మనకి న్యూస్ లో ఏం చూస్తున్నాం మనం ఓ ఇంత ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది ఇంత ఇస్తామని చెప్తున్నారు కానీ బట్ ఆన్ ద గ్రౌండ్కి రిలేటెడ్కి ఏంటంటే అది రియాలిటీస్ లో అవటం లేదు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే బ్యాంక్ వెళ్ళి నాకు ఇది లోన్ కావాలని అడిగాను అడిగితే వాళ్ళు ఏంటి 100 questions అడుగుతున్నారు ఇంకా వాళ్ళు ఇంకా మాకు రెగ్యులేషన్ ఇంకా రాలేదంటారు సెకండ్ థింగ్ ఏంటి ప్రైవేట్ బ్యాంక్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద పబ్లిక్ సెక్టర్ మన మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో ఈ ఇండస్ట్రీస్ అంతా దే గో టు ద ప్రైవేట్ సెక్టర్ రాదర్ దన్ పబ్లిక్ సెక్టర్ బికాస్ ఆఫ్ ద క్వికర్ థింగ్స్ ఓకే సో ఇదొకటి ఇంపార్టెంట్ క్విక్ గా గవర్నమెంట్ చేయాలి సార్ థర్డ్ థింగ్ అంటే పేరోల్ ట్యాక్సెస్ ఆల్సో ఇప్పుడు సపోజ్ ఈ కెనడా ఆస్ట్రేలియా యుఎస్ లో వాటిలో ఏం చేశారంటే 75% అప్ టు సెప్టెంబర్ వరకు ఈ గవర్నమెంటే శాలరీస్ ఇస్తుంది అనమాట వాళ్ళకి బై కటింగ్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఈస్ ఎనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ బేసికల్ గా ఏంటంటే నెక్స్ట్ ఏంటి కొన్ని కొన్ని స్టాట్యుటరీగా పే చేయవలసి ఉంటాయి లైక్ జిఎస్టీ థింగ్స్ అండ్ అదర్ థింగ్స్ ఐ థింక్ ద గవర్నమెంట్ హ్యాస్ టు డిఫర్ దోస్ ఇంపార్టెంట్ థింగ్స్ రైట్ అండ్ దెర్ ఇస్ సంథింగ్ లైక్ జాబ్ కీపర్ పేమెంట్ ఐ థింక్ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ యాజ్ ఫార్ అస్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ కన్సర్న్ నేను నా ఎంప్లాయీస్ ఉంచుకోవాలంటే నా దగ్గర డబ్బులు ఉండాలి కదా యాజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్ సో నా దగ్గర డబ్బులు లేవు అవి ఆ డబ్బుల కోసం ఏంటి గవర్నమెంట్ హ్యాస్ టు ఫండ్ మీ మనీస్ అబౌట్ retaining and continuing my people and secondly to continue and then upskill them because right. If I have to compete with my other competitor like China one is my current skills are not sufficient so right. I have to upskill it and then again I have to do some sort of better things that means basically liquidity undali and quick loans undali second thing some sort of tenancy act lo konni changes teesukuravali and the employment benefits some subsidies థియరటికల్ గా ఉంటుంది కానీ ప్రాక్టికల్ గా గ్రౌండ్ వచ్చినట్టుకంటే చాలా డిలే అవుతున్నాయి సార్ ఓకే అండి సో ఇవన్నీ ప్రభుత్వం ఒక బిగ్ బ్యాంగ్ స్టిమ్యులస్ ఏమైనా ఇచ్చే అవకాశం కనిపిస్తుందా లేకపోతే ఇవన్నీ గ్రాడ్యువల్ గా ఏదైనా 1 by 1 చేసుకుంటూ వెళ్తా అనుకుంటున్నారా మన కంట్రీ సైజ్ లో ఒక్కసారి ఏ ప్రోగ్రామ్ అని ఏ స్కీమ్ చేయాలన్నా చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయండి మీకు తెలిసే ఉంటుంది అది సో డెఫినెట్లీ మన సెంట్రల్ గవర్నమెంట్ అయితేనే వేరియస్ థింగ్స్ దే ఆర్ లుకింగ్ ఇన్ టు వేరియస్ ప్రోగ్రామ్స్ అండ్ వన్ ఆఫ్టర్ అదర్ దే ఆర్ లుకింగ్ ఇన్ టు దట్ ఇన్ఫాక్ట్ ఐఎమ్ ఇన్ టు వేరియస్ ఎంఎస్ఎంఈ మీటింగ్స్ అక్రాస్ ద గ్లో కంట్రీ ఎవ్రీ టైమ్ వీఆర్ రిప్రజెంటింగ్ ఇట్ ఐ గివ్ యూ స్మాల్ ఎగ్జాంపుల్ సార్ ఈ పాస్ ఈ పాస్ అంటే ఏంటి గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలి సార్ అది it's a small thing so those things have to be given to the segments like the chamber of commerce SOCHAMs or CAAs so that quick system enti government lo on executives or bureaucrats they can focus on critical things rather than focus on these things right so alage enti right. government ante konni ఏవైతే రిలీజ్ చేయొచ్చో వాటిని డౌన్ ద లైన్ అసోసియేషన్ వాటికి ఇచ్చేసి అంటే స్టాండర్డ్ అసోసియేషన్స్ నాట్ ఫర్ ఎవ్రీబడి
Okay. So that, you know, the other things like, you know, financial things, regulation things, they can focus. Suppose, you know, skills and nothing only. Skills they have to give it to the associations. Okay. Like, you know, Chambers, okay. Okay. So there are so many things that the government seems to be doing, and edana oka manchi pedda package lantide announce chesthe tappa ippudunna conditions lo it won't be a morale booster. Thank you so much, Murthy garu, for your time. Maakunna limited time lo we can't discuss more than this. Thank you so much, Andy. Thanks for joining us. Right. Ika mana analyst Kudumrao garu siddhanga unnaru maatladataniki. Good morning, Kudumrao garu. Good morning, Andy Vasant garu. So manu ఒక స్టిమ్యులస్ ప్యాకేజ్ లాంటిది రావాల్సిన అవసరం కనిపిస్తోంది. అఫ్ కోర్స్ అది మనం చాలా రోజులుగా మాట్లాడుకుంటున్నాం, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ మీనమేషాలు లెక్క పెట్టకుండా, ఈ కమిటీలని కమిషన్లని లెక్క పెట్టకుండా త్వరగా దీన్ని అనౌన్స్ చేస్తే, ఎంత త్వరగా ఎకానమీని మనం క్విక్ స్టార్ట్ చేయగలిగితే అంత మంచిది. లేకపోతే ప్రాబ్లం విల్ బి, ఇవాళ కూడా మనం చూస్తున్నాం ఫ్రాంక్లిన్ ఇండియా టెంపుల్టన్ 6 డెట్ ఫండ్స్ మూసేస్తుందన్న వార్తలు, ఇలాంటి ఉదంతాలకు రాబోయే రోజుల్లో చాలా చూసే అవకాశం కనిపిస్తుంది. మీ అంచనా ఏంటి? హలో, యా వినిపిస్తుందా కుటుంబ గారు? వినిపిస్తాను. యా చెప్పండి, మాట్లాడండి. యాక్చువల్గా నందు ఇవాళ ఏదైతే కనుక ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇష్యూ కరీంనగర్కి వచ్చింది, దిస్ ఇస్ అన్ వెరీ సీరియస్ ఇష్యూ అనమాట. ఇంతకాలం వార్న్ చేస్తున్నా సరే, ఇటు సేబీ కానీ ఇటు గవర్నమెంట్ కానీ ఇటు దీనిపైన స్టెప్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ సెన్స్ అనమాట స్టెప్స్ తీసుకోకపోవటం మాత్రం చాలా తప్పది. ఎందుకంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో, డెట్ ఫండ్స్ లో చాలా మంది రిటైర్డ్ పీపుల్ వీళ్ళందరూ కూడా పెడతారు. ఇప్పుడైతే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళు అనమాట ఆల్ డెట్ ఫండ్ లో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని 6.25% కి అమ్మటానికి చూసినా కూడా, అంటే ఈ 6.25% కి అమ్మటానికి చూడబోతులు కూడా 8% తక్కువ ఎవరు కొనటానికి రాలేదు. అంటే మార్కెట్ లో ఎంత లిక్విడిటీ బ్యాడ్ గా ఉందనేది మనం ఆలోచించాలి. ఇందువల్ల రిడెంప్షన్ చాలా మంది ముందుకు వస్తే కనుక, ఈ బ్యాంకులు కాదు కదా మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకులు అందరు డిపాజిటర్లు వచ్చి ఒక్కసారి డబ్బులు అడిగితే బ్యాంక్ మాత్రం డబ్బులు ఇవ్వగలదా చెప్పండి, ఇవ్వలేదు కదా. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్ లో కూడా ఒక్కసారి వచ్చేసి అందరూ రిడెంప్షన్ అడిగితే మ్యూచువల్ ఫండ్ ఇమీడియట్ గా ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన స్కీమ్స్ లో ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా అమ్మగలగాలి, అన్ని ఆ తర్వాత ఇన్వెస్టర్స్ కి డబ్బులు ఇవ్వగలుగుతారు. కాబట్టి ఈ సిచ్యువేషన్ వస్తుంది అని తెలిసి కూడా లిక్విడిటీ అనేది, ఎందుకంటే డెట్ మార్కెట్ లో లిక్విడిటీని ఇప్పుడు హ్యాండిల్ చేయలేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూఆర్ ఇన్ ఫర్ ఏ వెరీ 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 రఫ్ టైం అండి. ఇది చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు కానీ దిస్ విల్ బి ది బిగ్గెస్ట్ పెయిన్ పాయింట్ అవుతుంది రేపు తర్వాత. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను అనుకోవటం ఇవాళే దీన్ని అడ్రస్ చేయాలి, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ బిట్వీన్ ద మార్కెట్ అవర్స్ కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళా వీకెండ్ వస్తుంది, మళ్ళా మండే నాడు ఫ్రెష్ గా రిడెంప్షన్ ప్రెషర్స్ మొదలవుతుంది, ఇవన్నీ కూడా చూసి అనమాట. రెండోది మీరు ఏదైతే స్టిమ్యులస్ ప్యాకేజ్ అన్నారో, మరి న్యూస్ అయితే ఇవాళ పిఎంఓ ఆఫీస్ క్లియర్ చేస్తుంది, ఆర్థిక మంత్రి గారు ప్రైమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా డిస్కస్ చేస్తున్నారు, మార్కెట్ అవర్స్ తర్వాత ఆర్థిక మంత్రి గారు అనౌన్స్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి అని అంటున్నారు. మరి చూడాలి చేస్తారా లేదా అనేది అనమాట. బట్ డెఫినెట్లీ ఆల్రెడీ అనమాట ఇది చాలా లేట్ అయింది ఇప్పటికేనా అనమాట, ఎందుకంటే ఏదైతే వేరే కంట్రీస్ తీసుకున్న యాక్షన్స్ కానీ సస్టైనబుల్ గా ఏదైతే చేస్తున్నారో చూస్తే కనుక మనం వెనకబడ్డామని చెప్పాలి. మనం ఇంకా చాలా కంప్లసెంట్ గా ఉన్నాం, మన ఎకానమీ మిగతా ఎకానమీస్ కంటే కూడా రెసిలియంట్ గా ఉంటుంది, డొమెస్టిక్ కన్జంప్షన్ ఎకానమీ కదా అని. బట్ డిమాండ్ కిల్ అవుతుంది అనేది రియలైజ్ అవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్ గా చేయాల్సి వస్తుంది. లేకపోతే కనుక డెఫినెట్లీ లేట్ గా తీసుకున్న యాక్షన్స్ యూజ్ కూడా ఉండకపోవచ్చు అనమాట, అది ఊరట కూడా కలిగించకపోవచ్చు. కాబట్టి తొందరగా స్టెప్స్ తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా. మార్కెట్స్ వరకు వస్తే నిన్న యూఎస్ లో చూసామండి, అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ అనమాట ఎక్కువ వచ్చినాయి, అన్నా కూడా మార్కెట్స్ అక్కడ రెసిలియంట్ గా ఉంది. బేసికల్లీ టెక్నాలజీ స్టాక్స్ వల్ల రెసిలియంట్ గా ఉన్నాయి యూఎస్ లో అనమాట. బట్ ఆఫ్టర్ మార్కెట్స్ అక్కడ కూడా కాస్త ఫ్యూచర్స్ వీక్ గా ఉన్నాయి, ఇక్కడ మన దగ్గర ఏషియన్ మార్కెట్స్ ని బట్టి చూస్తే ఇక్కడ కూడా మార్కెట్ కొంచెం వీక్ గా ఓపెన్ కావచ్చు. కానీ రిపీటెడ్ గా చెప్తున్నాను మన మార్కెట్స్ మోర్ రెసిలియంట్ గా ఉన్నాయి, ఏషియాలో మిగతా మార్కెట్స్ ని బట్టి చూస్తే కూడా ఇండియన్ మార్కెట్ ఈస్ మోర్ స్ట్రాంగ్ దాన్ మెనీ అదర్ మార్కెట్స్ అని చెప్పాలి. ఎక్సెప్ట్ షాంఘై మాత్రం స్ట్రాంగ్ గా ఉంటుంది కంపేర్ టు అదర్ మార్కెట్స్. కాబట్టి మనం చూడాలి ఇవాళ కూడా యాజ్ లాంగ్ యాజ్ సస్టైన్ అయితే కనుక నిఫ్టీ అనమాట నేను అనుకుంటా 9,100 9,050 ఆ బ్యాండ్ అనమాట సస్టైన్ అయితే కనుక తిరిగి వీకెండ్ కవరింగ్ అన్న రావాలి, లేకపోతే ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి బిలో 9,000 అన్న క్లోజ్ అవ్వాలి. ఓకే అండి. సో
దట్స్ ది వ్యూ ఫ్రమ్ కుటుంబరావు గారు. బాలాగారు, రాజేంద్ర గారు ఏమంటున్నారో చిన్న విరామం తర్వాత చూద్దాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు పునఃస్వాగతం. మిత్రులు, గిరి ఒక మెసేజ్ పంపించారు, కోవిడ్-19 తీసుకొచ్చిన పాజిటివ్ చేంజెస్ ఏంటి? వన్, దేర్ ఇస్ నో పొల్యూషన్, రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, గెటింగ్ రిడ్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్, నీట్నెస్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హైజీన్, సిటీస్, టౌన్స్ అండ్ విలేజెస్ అన్ని చోట్ల నీట్నెస్ కనిపిస్తుంది, ఇంప్రూవ్మెంట్ ఇన్ థ్రిఫ్టినెస్ అండ్ సేవింగ్స్, అలాగే డిసిప్లిన్ అండ్ సింప్లిసిటీ, గ్రేట్ పెయిడ్ హాలిడేస్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం, అలాగే రిడక్షన్ ఇన్ కరప్షన్, అందరూ ఆల్ ఆర్ ఈక్వల్, ఇప్పుడు ఎవరు అందరు ఇళ్లలోనే ఉంటున్నారు, ఎవరు బయట తిరగడం లేదు, ఇలాంటి బెనిఫిట్స్ కొన్ని. మేబీ దిస్ ఈస్ ట్రూ టు సమ్ ఎక్స్టెంట్, బట్ అలా అని చెప్పేసి ఎకానమీ మొత్తం కొలాప్స్ అయిన తర్వాత ఇవన్నీ ఉన్నా కూడా మనకేం ఉపయోగం లేకుండా పోతుంది. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ స్టిమ్యులస్ ప్యాకేజ్ దట్ వీ హ్యావ్ ఎవర్ సీన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్. బాలాగారు మనతో మాట్లాడిన సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ అండి. సో స్టాక్ రొటేషన్ మనం ప్రతిరోజు మాట్లాడుకుంటుంది, కంటిన్యూ అవుతుంది. నిన్న మరికొన్ని స్టాక్స్ పార్టిసిపేట్ చేశాయి, గ్లెన్మార్క్ లాంటివి ఇప్పటిదాకా మిస్ అయిన స్టాక్స్, లైక్ అలాగే కొన్ని ఎన్బిఎఫ్సిస్లో ఈక్విటాస్ హోల్డింగ్స్, ఉజ్జీవన్ ఇలాంటివి నిన్న బాగా ట్రేడ్ కావడం చూసాం. సో ఎటువంటి ఇంట్రెస్టింగ్ మూవ్స్ మీరు గమనిస్తున్నారు మార్కెట్స్లో? యా, బేసికలీ నిన్న అంటే వీక్లీ ఆప్షన్స్ క్లోజింగ్ కాబట్టి ప్రాబ్లీ ఈక్విటాస్, ఉజ్జీవన్, సమ్ ఆఫ్ ద బ్యాంక్స్ లైక్ వాళ్ళు వాటిలో షార్ట్ కవరింగ్ వచ్చిందండి. సో ఇందాక నుంచి ఎక్స్పర్ట్స్ అందరు మాట్లాడినట్టు బ్యాచ్, కానీ గవర్నమెంట్ రేపు వచ్చి అంటే జనరలీ అందరూ అనుకున్నట్టు 10 లక్షల కోట్లు ప్యాకేజ్ ఇస్తారా, 5 లక్షలు ఇస్తారా, 4 లక్షలు ఇస్తారా, ఇట్స్ ఆల్ కంప్లీట్ గెస్ వర్క్ అండి. ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి సో బిగ్ అండ్ అల్టిమేట్లీ ఇది ఒక డాంప్నర్ లా ఉంది. సో ఇక్కడ మనం రొటేషన్ ఇన్ ద సెక్టర్స్ అని చూస్తే పాసిబుల్ యూనో వీక్లీ ఆర్ 10-15 డేస్ లో ఒకటి, బట్ అల్టిమేట్లీ ఫండమెంటల్స్ రూల్ అండి. ఏది ఏమైనా అల్టిమేట్లీ ఫండమెంటల్స్ ఆఫ్ ఏ సెక్టర్ అండ్ ఏ కంపెనీ. ఫండమెంటల్స్ అయితే ప్రస్తుతానికి మనం వీక్ గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ లో ఏదైతే ఎగ్జూబరెన్స్ చూస్తున్నామో, విచ్ ఇట్ ఈస్ అన్వారెంటెడ్ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, అందుకని ఇటువంటి టైంలో డెఫినెట్లీ మనకి ఇన్వెస్టింగ్ కమ్యూనిటీకి కొద్దిగా టైం దొరుకుతుంది కాబట్టి కొంచెం ఇంట్లో హోంవర్క్ చేసి కంపెనీ ఫండమెంటల్స్ ఇన్ ఏ సెక్టర్ అంటే లో డెట్ ఆర్ జీరో డెట్ అండ్ సర్వైవల్, ఈ పాండమిక్ ని ఎవరైతే సర్వైవ్ చేస్తారో, ఈ ఎకనామిక్ డివాస్టేషన్ ని ఎవరైతే సర్వైవ్ చేసి నెక్స్ట్ 2 క్వార్టర్స్ లో చక్కగా కంపెనీ నడిపించుకోగలుగుతారో అటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. దీస్ ఆర్ సింపుల్ స్టాటిస్టిక్స్, మనకు అన్ని వెబ్సైట్స్ లో కూడా దొరుకుతాయి. సో నా ప్రకారం సెక్టర్ రొటేషన్ వీటన్నిటిని ఆలోచించి ఈ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఆలోచించే కంటే కొంచెం యూ కెన్ డూ సమ్ హోంవర్క్ అండ్ బీ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పికింగ్ అప్ స్టాక్స్. ఫండమెంటలీ ఫ్రంట్ లైన్ బ్యాంకింగ్ స్టాక్స్ అని గతంలో అనుకున్నాం, బట్ రాబోయే 2-3 క్వార్టర్స్ ఈవెన్ దేర్ బ్యాలెన్స్ షీట్స్ ఆర్ గోయింగ్ టు గెట్ వీకర్. కాబట్టి కొద్దిగా 5-7 సెక్టర్స్ లో ఒక సెక్టర్ అగ్నోస్టిక్ గా ఉండి చక్కగా స్టాక్స్ పికప్ చేసుకుంటే ఈ చిన్న చిన్న సెక్టర్ రొటేషన్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అవన్నీ కూడా పక్కన పెట్టి ప్లీజ్ గో అండ్ పిక్ ఫండమెంటలీ గుడ్ స్టాక్స్. అంటే గత 10-15-20 ఇయర్స్ సర్వైవ్ అయిన వాళ్ళు ఈ నెక్స్ట్ 2-3 క్వార్టర్స్ సర్వైవ్ అయ్యి చక్కగా కామెంటరీ ఇచ్చి కంపెనీని మేము నడుపుకోగలుగుతాం అన్నవాళ్ళు. ఇందాక మీరు ఐటీసీ ఎగ్జాంపుల్ ఇచ్చారు, వాళ్ళు దే ఆర్ నాట్ గోయింగ్ టు కట్ సాలరీస్ ఆర్ ఫర్లో అంటాం. సో అట్లా కూడా చేయకుండా కొన్ని కంపెనీస్ దే ఆర్ అటెంప్టింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ కోవిడ్-19. సో అటువంటి కంపెనీస్ ఐ థింక్ డెఫినెట్లీ విల్ సర్వైవ్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డికేడ్స్. రైట్. సో రాజేంద్ర గారు మాట్లాడేందుకు రెడీగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఏంటి ఫ్రైడే పొజిషన్స్, ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు? ఓపెనింగ్ అయితే వీక్ గా ఉండబోతుంది. సో మనం నిన్న అనుకున్నాం అండి, ఐ థింక్ గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేస్తుందని. సో ఇట్ హస్ డన్ ఆల్మోస్ట్ ద సేమ్. సో 93-90 ప్రీవియస్ హై ఏదైతే ఉందో 93-40 దాకా రావడం విషయం, ఎగ్జాక్ట్లీ గ్యాప్ ఫిల్ అయ్యి ప్రాబ్లీ మార్కెట్ కొంచెం హోల్డ్ అవ్వగలిగింది ఇంట్లో. బట్ దీనికి నిఫ్టీ మనం మూవ్మెంట్ చూస్తే కనుక ఓన్లీ 4 స్టాక్స్ ఎక్కువ దాహదపడ్డాయని చెప్పొచ్చు. సో కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్. సో ఈ 4 స్టాక్స్ పక్కన పెడితే కనుక నిఫ్టీ వుడ్ హావ్ బీన్ అబౌట్ 100 పాయింట్స్ లెస్ అన్న ఉద్దేశం.
సో ఇట్స్ క్లియర్లీ నిఫ్టీ మేనేజ్మెంట్ లా కనిపిస్తుంది చార్ట్స్ లో చూస్తే కనుక. ఎందుకంటే టూ డేస్ బ్యాక్ 8940 కి ఎదురు వచ్చిందో 9350 విత్ఇన్ టూ డేస్ 8350 పాయింట్స్ పర్యటన చేసాం. సో ఇదంతా నిన్నటి ఎక్స్పైరీ ఆప్షన్స్ డేటానే ఎక్కువ ప్లే చేస్తుందని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ నెక్స్ట్ వీక్ కూడా మనకి మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి అయితే నిఫ్టీ మనం నిన్న అనుకున్నట్టు 8820 నుంచి 94 మధ్యలోకి ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో నా ఉద్దేశంలో 9077 అనేది 20-day మూవింగ్ యావరేజ్, ఇన్ కేస్ దాని కింద క్లోజ్ అవుతుంది నెక్స్ట్ లెగ్ గా ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో వెరీ క్విక్ ట్రేడ్ తీసుకోవాలి అన్న వాళ్ళు 9050 మధ్యలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 8940 కింద స్ట్రిక్ స్టాప్ లాస్ పెట్టాలి. అండ్ రానున్న రోజుల్లో కొంచెం మార్కెట్ లో బయింగ్ వచ్చినప్పటికీ 94 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అక్కడ మనకి రిస్క్ టు రివార్డ్ అనేది 50 పాయింట్స్ to 300 పాయింట్స్ ఉంటుంది కాబట్టి ఐ థింక్ అక్కడ ట్రేడ్ అటెంప్ట్ చేయొచ్చు. అండ్ మనం సెకండ్ థింగ్ గమనించాల్సింది ఏంటంటే కనుక షార్ట్స్ అలౌడ్ లేదండి మార్కెట్ లో ఇప్పటి కూడా. సో అగ్రెసివ్ షార్ట్స్ అనేది అలౌడ్ లేదు. సో ఈ దీంట్లో ప్రాబ్లీ మార్కెట్ అనేది ఎక్కువ పడకపోవచ్చు కూడా. ఇన్ కేస్ గ్లోబ్ ఎక్కువ పడితే తప్ప ఐ థింక్ మన మార్కెట్స్ కూడా ఎక్కువ పడకపోవచ్చు. బట్ ఏదైనప్పటికీ 8909 కింద క్లోజ్ అవుతే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది, మేబీ అప్ టు 86 దాకా. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక చాలా వీక్ ట్రేడ్ అవుతున్న సమయం ఇది. సో ఈవెన్ 20-day మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ కాలేకపోతుంది, విచ్ ఇస్ 20,280 అండ్ స్వింగ్ హై 21112 ఒకవేళ వచ్చింది అంటే కనుక మేబీ అక్కడ షార్టింగ్ ఆపర్చునిటీ కానీ మనం బ్యాంక్ నిఫ్టీ లో తీసుకోవచ్చు. ఓకే అండి. సో మెయిల్స్ అందుతున్నాయి మనకు. కొడాలి సుధాకర్ బాబు ఖతార్ నుంచి పంపించారు, యాక్సిస్ ఆర్బిట్రేజ్ ఫండ్లో 50 లాక్స్ హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా, ఈ ఫండ్ సేఫా కాదా, ఇది మనం ట్రాక్ చేయటం లేదండి ఈ ఫండ్ అయితే. బట్ ట్రై టు సీ, లాస్ట్ 1 ఇయర్లో ఏదైనా నెగిటివ్ రిటర్న్స్ ఇస్తే దేర్ ఇస్ నో సర్ప్రైజ్. మోస్ట్ ఆఫ్ ది ఫండ్స్ ఆర్ గివింగ్ నెగిటివ్ రిటర్న్స్. కానీ లాస్ట్ 3 to 5 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ ఒకసారి కంపేర్ చేసుకోండి. అండ్ ఇది బెంచ్ మార్క్ ఫండ్ దీనికి ఏంటి అనేది చూసి బెంచ్ మార్క్తో ఇది అవుట్ పెర్ఫామ్ చేస్తుంటే జస్ట్ రిటైన్ ఇట్, అదర్వైజ్ జస్ట్ కమ్అట్ ఆఫ్ ది స్కీమ్ అండ్ ట్రై టు ఇన్వెస్ట్ ఇట్ ఇన్ ఏ బెటర్ స్కీమ్. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, యా మీ పేరండి? నాగబాబు అండి. నా పేరు నాగబాబు. అడగండి నాగబాబు. సార్ హలో, యా చెప్పండి. నాగబాబు అండి. అదే సార్, డ్వాక్రా మహిళల గురించి ఈఎంఐలు ఏంటి అనేది అర్థం కావట్లేదు సార్. ఇక్కడ చూస్తే మేము చిన్న చిత్తగా పనులు చేసుకునే వాళ్ళం అండి. మా పరిస్థితి ఎలా ఉందంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి లేదండి. దేని గురించి అయినా సరే మొన్నటి దాకా ఇసుక లేదు సార్. అంటే చిన్న చిన్న బిల్డింగ్లు ఇలాంటి పనులు చేసుకునే వాళ్ళం అండి. మా పరిస్థితి ఏ టీవీయో ఏదో బండో ఏదో ఒకటి కొనుక్కున్నాం అనుకోండి, నెలకొచ్చి 2,500-3,000 ఈఎంఐలు కట్టడం లేదా డ్వాక్రాలు కడతాం, ఇంట్లో పిల్లల్ని అది పోషించుకోవడం, ఇంటి అద్దెలు కట్టుకోవడం, ఇవన్నీ ఉన్నాయి సార్. వీటిల్లోంచి మేము మా చేతులు కట్టేసినప్పుడు మొన్నటి దాకా ఇసుక లేనందుకు బాధపడ్డామండి. పోనీ దాని గురించి కూడా ఇబ్బంది లేదు. ఇప్పుడేమో మా చేతులు కట్టేసి ఈఎంఐలు కట్టండి లేకపోతే డ్వాక్రాలు కట్టండి ఈ కాదనుకుంటే ఏం చేస్తున్నారు తెలుసు సార్? బెదిరిస్తున్నారండి. ఎలాగా మీ వడ్డీలు పడిపోతాయి. సో ఇటువంటి ప్రాబ్లమ్ ని చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సో ఇది ఒక్క నాగబాబు గారి ప్రాబ్లం మాత్రమే కాదు, మెజారిటీ ఆఫ్ ది సొసైటీలో ఈ ప్రాబ్లం కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, వీళ్ళ కోసం ప్రభుత్వం ఇఫ్ ఇట్స్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ దెన్ ఇట్స్ గోయింగ్ టు బి మేజర్ క్రైసిస్ ఫర్ ది ఎకానమీ. ఇప్పుడు నాగబాబు గారు కరెక్ట్గా దీన్ని సూచించడం మనకు జరిగింది. అలాగే విజయరామ్ ప్రాఫిటబుల్ ట్రేడ్ వెబ్సైట్ నాట్ వర్కింగ్ అంటున్నారు. కొద్దిగా సర్వర్ ఇష్యూస్ వస్తున్నాయండి, అప్పుడప్పుడు సర్వర్స్ డౌన్ చేస్తున్నారు కాబట్టి అందువలన మరికొద్దిసేపట్లో ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేస్తామండి. తర్వాత వాణి అడుగుతున్నారు, 1 lakh rupees ఇండియా మార్ట్, ఇన్ఫో ఎడ్జ్, ఆఫిల్ ఇండియా, ఈ మూడిట్లో 3 ఇయర్స్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చా? ఫండమెంటల్ ఎలా ఉన్నాయి కంపెనీస్? బాలగారు గారు, కుటుంబరావు గారు, ఇండియా మార్ట్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ డిఫరెన్స్ లో కొనమని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ కామర్స్ కే పెద్ద పేట ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ బోత్ ఇన్ఫో ఎడ్జ్ అండ్ ఇండియా మార్ట్ రెండు కూడా డిక్లైన్స్ లో, బట్ స్లోగా క్వాంటిటీస్, ఎందుకంటే వాల్యుయేషన్స్ ఇంకా కూడా కాస్త ప్రైజీగా ఉన్నాయి, కాస్ట్లీగా ఉన్నాయి, కాస్త చూసి అప్పుడప్పుడు కొంచెం కొంచెం అనుకుంటున్నాం. ఓకే అండి. అలాగే భవానీ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ ఎస్బీఐ, ఈ రెండిట్లో ఎస్ఐపి చేయాలనుకుంటే ఈ రెండిట్లో ఏది బెటర్ స్టాక్? అయితే హెచ్బీఐ చేయమని చెప్పేసి అని అంటానండి. హెచ్డిఎఫ్సి
ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం కాస్త ఎవ్రీ హైయర్ లెవెల్ లో సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. రిజల్ట్స్ డీసెంట్ గా ఇచ్చారు మొన్న, బట్ కమింగ్ క్వార్టర్ లో రిజల్ట్స్ అంత గొప్పగా ఉంటాయని అయితే అనుకోవట్లేదు. బట్ స్టేట్ బ్యాంక్ కి సమ్ ఆఫ్ ది టాక్స్ వాల్యుయేషన్ బట్టి చూస్తే ఇట్స్ వర్త్ నాట్ లెస్ దాన్ 275 to 300 rupees మినిమం. కాబట్టి ఎస్ఐపీలు ఈజీగా పెరుగుతుంది అనుకో. ఓకే, రెండు కూడా ఒకటి పబ్లిక్ సెక్టర్ లో రెండోది ప్రైవేట్ సెక్టర్ లో దే ఆర్ ది బెస్ట్ బ్యాంక్స్ అండి. కాబట్టి రెండింటిని కంపేర్ చేయడం అనేది కొంచెం అంత కరెక్ట్ పద్ధతి కాదు. బట్ స్టిల్ కుటుంబ వారి అభిప్రాయం ఎస్బీఐ, నేనైతే గో విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటాను. అబౌట్ ఇండియా ప్రశాంత్ అడుగుతున్నారు, 17,500 దగ్గర తీసుకున్నారు, ఎటువంటి సలహా ఇస్తారు బాలగారు? హోల్డ్ చేయండి, డెఫినెట్లీ నథింగ్ టు వరీ. ఒక 1,000 rupees పడ్డది కానీ అబౌట్ ఈజ్ నౌ నాట్ ఓన్లీ ఫార్మాస్యూటికల్ కంపెనీ. వాళ్ళు ఫార్మాస్యూటికల్స్ పక్కన పెట్టి డెఫినెట్లీ న్యూట్రాస్యూటికల్స్ కానీ యూనో నరిష్మెంట్ కానివ్వండి, వెల్నెస్, ఏవైతే నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ దేని మీద ప్రైస్ క్యాప్ ఉంటుందో అది కాక వేరే ప్రోడక్ట్స్ కూడా చాలా చేస్తున్నారు. యూ కెన్ గివ్ ఇట్ ఎఫ్ఎంసీజీ వాల్యుయేషన్. కాబట్టి ఉన్న స్టాక్ డెఫినెట్లీ హోల్డ్ చేయండి. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ మిగిలిపోయాయి కానీ మనకు సమయం సరిపోవడం లేదు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో మధ్యాహ్నం 2:30 యంగ్ వరల్డ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ TV5. ఇవాళ యంగ్ వరల్డ్లో ఆర్కిటెక్ట్స్, డిజైనర్స్ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఈ COVID-19 సిచ్యువేషన్లో, అలాగే మన ఇళ్లలోనే ఉండి ఇప్పుడు చాలా ఖాళీ సమయం దొరుకుతుంది మనకి. సో ఈ సమయంలో మనం ఈ ఇంట్లో కూర్చొని ఇంటీరియర్స్ ఏమైనా డిజైన్ చేసుకోవచ్చా, ఎటువంటి డిజైన్స్ చేసుకోవచ్చు, ఇవన్నీ మాట్లాడుకోబోతున్నాం. సో డోంట్ మిస్ దిస్ యంగ్ వరల్డ్ టుడే.